ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదండి, మేమైతే టైం పాస్ కోసం సేమియా అయితే చేస్తున్నాము. సేమియాని అయితే అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అండి. ఆ తర్వాత మరొక కడాయిని తీసేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసేసుకోవాలి. దాంట్లో కొబ్బరి అండ్ పల్లీలు, బాదం, కిస్మిస్లు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే 3 స్పూన్ల నెయ్యిని అయితే తీసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్, చూడండి. అవన్నీ వేసుకుంటే మంచిగా టేస్ట్ అనేది వస్తాయి. అవి పక్కన పెట్టుకొని మరొక కడాయిని తీసుకొని అందులో పాలు అయితే పోసుకోవాలండి. నేను 2 ప్యాకెట్ల సేమియాని అయితే వేశాను. 2 ప్యాకెట్ల సేమియాకి 1 లీటర్ పాలు అయితే వేశాను. చిక్కటి పాలండి అవి, అందుకోసమే నేనైతే 1/2 లీటర్ వాటర్ అయితే పోసాను. సో అవి అయితే మంచిగా ఒక పొంగు రావాలండి. ఒక పొంగు వచ్చేంత వరకు అయితే వాటిని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని అయితే వాటన్నిటినీ అందులో వేసేసి కొద్దిసేపు కలపాలి. కలిపి మంచిగా మరిగేదాకా ఉంచుకోవాలండి. ఆ తర్వాత మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్న సేమియా ఉంటుంది కదండి, ఆ సేమియాని అయితే తీసేసుకొని ఆ పాలల్లో వేసుకోవాలి. ఆ పాలల్లో వేసుకొని 1/2 గంట లేదా 20 నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలండి. సేమియా మంచిగా ఉడికితేనే మంచిగా టేస్ట్ అనేది ఉంటుంది, తినబుద్ధి అవుతుందండి. ఆ తర్వాత దాంట్లో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి, చూడండి. పాలు సేమియా మంచిగా ఉడికించుకోవాలి. 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ వరకైనా ఉడికించుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత అలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనకు కావాల్సిన చికెన్ అయితే తీసుకోవాలి. నేనైతే 2 కప్పుల 2½ కప్పుల చక్కెరని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మాకు ఆ స్వీట్ చాలా వేసుకున్నాను. మీరైతే ఎలా వేసుకుంటారో, ఎంత స్వీట్ కావాలో మీకు సరిపడా మీరైతే వేసుకోండి ఫ్రెండ్స్. అలా చేసుకున్న తర్వాత మంచిగా 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ దింపే ముందు లైట్గా చిట్టుకొద్ది సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న దగ్గర తర్వాత అలా దగ్గరకు అవుతుందండి. మనం చేసుకున్న సేమ్ అయితే రెడీ అయిపోయిందండి. అలా ఒక బౌల్లో తీసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, రెడీ చేసుకున్న సేమియాని అయితే కొంచెం తిని చూసానండి. చాలా అంటే చాలా బాగుంది.